ఢిల్లీ క్యాపిటల్స్ అలాగే ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఈరోజు మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. సాయంత్రం టాస్ ఓడి మొదటగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు కేవలం 129 పరుగులు చేసి 8 వికెట్లు కోల్పోవడం జరిగింది. ముంబై ఇండియన్స్లో క్వింటన్ డికాట్ 19 పరుగులు, అలాగే సూర్యకుమార్ యాదవ్ 33 పరుగులు చేశాడు. దీంట్లో 26 బంతులు ఆడిన ఇతను 2 ఫోర్లు 2 సిక్స్ సాయంతో అద్భుతంగా రాణించారు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా 17 పరుగులు చేశాడు, దీంట్లో 2 ఫోర్లు ఉండడం విశేషం. అయితే ఢిల్లీ క్యాపిటల్స్లో ఆవిష్ ఖాన్ 3 వికెట్లు, అక్షర్ పటేల్ 3 వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్కి వాళ్ళ మెయిన్ వికెట్లు 3 తొందరగానే కోల్పోయాయి. అయితే రిషబ్ పంత్ అద్భుతంగా రాణించాడు, రిషబ్ పంత్ 26 పరుగులు చేశాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ అలాగే రవిచంద్రన్ అశ్విన్లు అద్భుతంగా రాణించి మ్యాచ్ను గెలిపించారు. దీంట్లో శ్రేయస్ అయ్యర్ 33 పరుగులు చేసి నాటౌట్గా ఉన్నాడు. ఆ తర్వాత వచ్చిన హెట్మేయర్ అద్భుతంగా రాణించాడు, ఇతను కేవలం 8 బంతుల్లోనే 15 పరుగులు చేసి 2 ఫోర్లు ఉండడం విశేషం. ఆ తర్వాత రవిచంద్రన్ అశ్విన్ 20 పరుగులు చేశాడు, ఇతను 21 బంతులు ఆడాడు, దీంతో 1 సిక్స్ ఉండడం విశేషం. మొత్తానికి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ముంబై ఇండియన్స్ పైన అద్భుతమైన విజయాన్ని సాధించింది. దీనితో ముంబై ఇండియన్స్కు దాదాపుగా ప్లే ఆఫ్ అవకాశాలు లేనట్లే, మిగతా జట్ల మీద ఖచ్చితంగా ఆధారపడవలసి ఉంటుంది. ఢిల్లీ క్యాపిటల్స్లో అద్భుతంగా బౌలింగ్ చేసినందుకు అక్షర్ పటేల్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇచ్చారు. ఫ్రెండ్స్, మేము పెట్టే వీడియోలు మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ మీద క్లిక్ చేయండి.